రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం పోడూరు మండలం మిట్టకంకల్ గ్రామం ఆమడ దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో మంది పాలకులు, పార్టీలు, అధికారులు మారుతుంటారు. ఈ సందర్భంగా మిట్టకంకల్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ఈ రాజకీయ నాయకులు తమకు కావలసిన ఓటు కొరకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి మద్యానికి డబ్బులకు అలవాటు చేసి వారికి కావలసిన ఓటును వాడుకొని ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారు. ఇక గ్రామాల విషయానికొస్తే, పట్టణం నుండి మండలంకు, మండలం నుంచి గ్రామాలకు సరైన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సక్రమంగా ఉంటే కనీసం ఈ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యమైనా కలిగేది. రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించడానికి వెళ్లాలంటే సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో పండించిన పంట సగము రోడ్డు పాలవుతుంది. గ్రామాలలో ప్రజలకు కూడా చైతన్యం రావాలి. ఏ రాజకీయ నాయకుడికి అవకాశం ఇవ్వకుండా మన ఊరిలోనే ఉన్న మంచి సేవకుడిని, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడిని, సేవ చేసే స్వభావం కలిగిన నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. అప్పుడే గ్రామాల్లో చైతన్యం కలిగి ప్రజల వద్దకు పాలన వస్తుంది. ఇంకా ఎన్ని రోజులని ఈ నాయకులకు అమ్ముడు పోతారు? ఇకనైనా చైతన్యం వచ్చి మనలో మనిషిని నాయకుడిగా ఎన్నుకొని మన సమస్యలు మనమే తీర్చుకునే విధంగా, రాజకీయ నాయకులను నిలదీసే విధంగా గ్రామాలలో ప్రజలకు చైతన్యం రావాలని భేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో రంగారెడ్డి యూత్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎంతో మంది మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎంతో మంది గ్రామానికి ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేయించుకోవడం వరకే చూశారు, కానీ గ్రామ అభివృద్ధి వైపు ఏమాత్రం చూడలేదు. కావున మా గ్రామంలో ఇప్పటికీ పాఠశాల ఉంది, దాంట్లో ఉపాధ్యాయులు లేరు. మోరి వ్యవస్థ అధ్వానం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానం, దోమలు కుట్టి మహిళలకు, చిన్నారులకు రోగాలు వస్తే ఆసుపత్రికి వెళ్దామంటే సరైన రహదారులు లేవు. రైతులు పండించిన పంటని మార్కెట్కు తీసుకెళ్ళి అమ్ముకుందామంటే సరైన రహదారులు లేవు. కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి కేసీఆర్ గారు ప్రతి చిన్న పల్లెలను పంచాయతీ తాండాలను కూడా పంచాయతీలుగా చేయడం అది శుభ పరిణామం. ఇప్పుడైనా పల్లెలను గుర్తించి పల్లెలకు సరైన సేవలు, కనీస సేవలు అందించాలని చెప్పేసి పశువులకు తాగునీరు కానివ్వండి, మరి అదేవిధంగా ఈ రోగాల బారిన పడ్డటువంటి చిన్నారులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ఆసుపత్రి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా యువత చెడు మార్గంలో నడుస్తుంది ఈరోజు పల్లెల్లో. నా విన్నపం ఈ పత్రికా ప్రింట్ మీడియా వల్ల నుంచి తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క యువత మేల్కొని తమ గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. యువత స్పోర్ట్స్ మార్గంలో కానీ మంచి చదువుకొని ఉద్యోగాలు పొంది మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే యువతది కీలక పాత్ర. కాబట్టి యువత కూడా మేల్కోవాలని తెలియజేస్తుంది. సార్, మీ ఫౌండేషన్ నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో ప్రవేశపెడుతున్నాం మా దృష్టికి వచ్చింది సార్. ఇలాంటి యువతకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం మీ ఫౌండేషన్ ద్వారా? మా ఆయన పేరు మీద శ్రీ బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు నోట్ పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యువత సన్మార్గంలో నడవాలని చెప్పేసి వాళ్ళకి యూత్ క్రికెట్ కిట్లు కానివ్వండి, వాలీబాల్ కిట్లు కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. శ్రీ బేని వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నేను. సో ప్రతి యువత మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ముందుకు నడిచినప్పుడే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు మాకు సంతోషం. మరి గ్రామాల వైపు కూడా చూసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, మరి మా పరిగి కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు, మరి గతంలో వాళ్ళ నాన్నగారు కూడా 5 సార్లు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. సరే, ఇప్పుడైనా గ్రామాలు, మారుమూల గ్రామాలని పట్టించుకొని అభివృద్ధి దిశగా చూడాలని చెప్పేసి చేస్తూ, మరి ఏదైతే పంచాయతీ
ఈ రావాల్సిన ఫండ్ని మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానివ్వండి, ఇంకా పంచాయతీరాజ్ నుంచి వచ్చే ఫండ్ నుంచి కానివ్వండి, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి కూడా వినిపించుకోవడం జరుగుతుంది. మరి గ్రామాలలో మంచినీటి వ్యవస్థ చాలా ఇప్పుడు మిషన్ భగీరథ తక్కిందా కొత్త పని నడుస్తుంది సరే. అదేవిధంగా పశువులకు మంచినీరు తాగడానికి లేదు, పశువులు పశు పాడి పంటల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి అనేక రైతు కుటుంబాలు వాళ్ళ స్థితిగతులు పశువులు రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి. పశువుల డాక్టర్లు లేరు కాబట్టి పశువుల డాక్టర్లను కూడా నియమించాలని చెప్పేసి కోరుతున్నాం. కేసరాయంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ విధంగా ప్రిపేర్? ఇప్పుడు యువత అందరూ కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే ప్రజల సమస్యల గురించి అహునిత్యం అడిగి తెలుసుకొని ప్రజాసేవ చేసే వాళ్ళకి మనం ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో దాదాపు ఎలక్షన్ల పోకుండా ఎలక్షన్ల పోయి యువత ఆవేశాల కొద్దీ కూర్చో ఆవేశాలకు పోయి ఒకరి మీద ఒకరు పోటీలు పడి తమ పొలాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్లో మీరు డబ్బు వృధా చేసుకోవద్దు. పంచాయతీలను ఏకగ్రీవంగా మంచి నాయకుడిని ఎన్నుకొని ఆ పంచాయతీ ఏకగ్రీవ ఫండ్తో కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.